నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట శాసనసభ శాసనమండలి సమావేశాలు ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మేరకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. 30వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. డీటీసీ కార్యాలయంలో స్కూల్ బస్ డ్రైవర్లకు కంటి పరీక్షలతో పాటు రక్తదాన శిబిరంలో నిర్వహించారు. రోడ్ సేఫ్టీ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే ప్రమాదాలను అరికట్టగలమని కలెక్టర్ వేణుగోపాలరెడ్డి అన్నారు. 30వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డీటీసీ కార్యాలయంలో స్కూల్ బస్ డ్రైవర్లకు కంటి పరీక్షలతో పాటు రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీటీసీ షేక్ కరీంతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాలరెడ్డి డీటీసీ కరీం తెలిపారు. ప్రైవేట్ స్కూల్ బస్సెస్ ముఖ్యంగా తప్పనిసరిగా యాజమాన్యాలు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఐ టెస్ట్లు కూడా చేయించాలి. ఎక్కడైనా మిస్ అయినా సరే అది ఆ ఛాన్స్ తీసుకోకూడదు అని డీటీసీ గారు ఇక్కడ వారి కార్యాలయం ప్రమిసెస్లో కంటి పరీక్షలు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ కూడా, బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. వాలంటరీగా ముందు ఆర్టీఓ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది, డీటీసీ ఆఫీస్ సంబంధించిన సిబ్బందితోనే మొదలుపెట్టారు. ఔత్సాహికులు ఎవరైనా సరే ఈ బ్లడ్ డొనేషన్ అనేది కూడా చేయొచ్చు. సో ఈ మాసోత్సవంలో భాగంగా ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది దిస్ షుడ్ రీచ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ పర్సన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఐడియా ఏంటంటే అందరికీ ఈ ప్రధానంగా ఈ రహదారికి సంబంధించినటువంటి ప్రమాదాల గురించిన అవగాహన ఏర్పడాలి. సో అవగాహనతోనే మనం మార్పు చేయగలము అన్నది బలంగా నమ్మాం. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ సూచనల మేరకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ స్కూల్ బస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ ఇంతకుముందు ఉన్న ఎర్లియర్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు హెల్త్ చెకప్ చేసి హెల్త్ కార్డు వాళ్ళ దగ్గర ప్రతి బస్సులో అంటించాలి. వాళ్ళు చేసినా చేయకపోయినా ఒక మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విధిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు గుంటూరు డీటీసీ కార్యాలయంలో హెల్త్ మన ఐ చెకప్, అలాగే బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేశాం. ప్రత్యేక హోదాను ముగిసిన అధ్యాయంగా మార్చే కుట్ర జరుగుతోందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటం కొనసాగుతుందని నిరూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై విద్యార్థులకు అవగాహన సదస్సు అభ్యుదయ మహిళా కళాశాలలో జరిగింది. ప్రత్యేక హోదా సాధనపై జరిగిన సదస్సులో మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 7, 8, 9 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్న జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదాపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన కొనసాగిస్తుందన్నారు. రాజకీయ పార్టీలు హోదాను ఎన్నికల హస్తంలా కాకుండా రాష్ట భవిష్యత్తుగా చూడాలని కోరారు. ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది, ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ద్వారా మళ్ళా ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి జల్సాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ప్రయత్నాలు జరుగుతున్నాయి. బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో మళ్ళా విజృంభించండి, ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడండి, మళ్ళా ప్రత్యేక హోదా వచ్చేటట్టు చేయండి అని ప్రజలలో చైతన్యం, ఎంపీలలో చైతన్యం నింపడానికి 7వ తారీఖున జంతర్ మంతర్లో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా 8వ తారీఖున 9వ తారీఖున ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ హాజరై మళ్ళా ఈ ప్రత్యేక హోదా, విభజన హామీలు అందరూ కలిసి సాధించుకుందామని, ముఖ్యంగా యువతరానికి మీడియా ద్వారా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే అందరూ ట్వీట్లు చేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా ఉపయోగిస్తుంటారు. అందువల్ల ప్రధానమంత్రి గారికి, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకి మాకు ప్రత్యేక హోదా కావాలి, లేకుంటే మాలో నిరుద్యోగం పెరిగిపోతుంది, మేమంతా చదివి కూడా దాని ఉపయోగం ఉండదని యువతరం కనుక స్పందించగలిగితే వాటి ప్రభావం పడుతుంది. కాబట్టి అందరం కలిసి మళ్ళా ఒకసారి కలిసి నడుద్దాం, ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించుకుందామని. మీడియా ఎన్నికల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ తెలుగు యువత జనసేన వినూత్న నిరసన చేపట్టింది.
జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కోళ్లను వేలాడదీసి అన్నం తింటూ చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ విడుదల చేస్తామని చెప్పిన జగన్ ఎన్నికలకు 2 నెలల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి యువతను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో యువత తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 24 వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య డిఎస్సీ అభ్యర్థులు 50 లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 50,000 పైన పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 23,000 పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో, ఇప్పుడు 50,000 పోస్టులు అయినాయి. కానీ ఒక్కడంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కుర్చీ దిగిపోయడానికి కేవలం నిరుద్యోగుల్ని డిఎస్సీ అభ్యర్థుల్ని నోట్లో మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవడానికి కేవలం నిన్న కేబినెట్ సమావేశంలో 6,100 డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని తెలుగు యువతగా విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలపై విద్యార్థులకు అవగాహన సదస్సు అభ్యుదయ మహిళా కళాశాలలో జరిగింది. ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యువజన రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యకులు చలసాని శ్రీనివాస్, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రత్యేక హోదాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి జరిగే అన్యాయంపై బీజేపీ, వైసీపీలను ప్రశ్నించాలన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రానికి హోదా ఇచ్చే పార్టీలకే మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్రావు, వహీద్ జిలానీ, వనుకూరు శ్రీనివాసరెడ్డి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి విభజన హోదా, విభజన హామీలు కానీ హోదా కానీ ముగిసి చెప్తున్నారో ఆంధ్ర ద్రోహులు ఖచ్చితంగా చెప్తున్నారు. యువజనుల ఆగ్రహంతో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవాళ విద్యార్థి యువజనులకి, వాళ్ళకి భవిష్యత్తు తరాలకి లాభం చేయాలంటే ఇవాళ ఢిల్లీలో పోరాడండి. ఇక్కడ ఉడతూపులు మీరు లేకుండా మీరు పోరాడి సాధించుకోమని చెప్పి మనం చేస్తున్నాం. ఢిల్లీలో 8-9 తారీఖుల్లో ఏదైతే ఉందో అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నామని, దాంతోపాటు ఒకటే చెప్తున్నాం, వాళ్ళ బడ్జెట్ కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ వరకు అదే దిక్కుమాలిన బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు తగ్గించేశారు, పోర్టుకు తగ్గించేశారు, ప్రత్యేక హోదా ఊసిలేదు, పోలవరం ప్రాజెక్టు దాని గురించి పెట్టలేదు, క్రితంసారి చాలా పెట్టారు. ఆఖరికి ఇవాళ రైల్వే విషయంలో కూడా ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు, బుల్లెట్ ట్రైన్ క్రితంసారి 19,600 కోట్లు ఒక్క గుజరాత్ కేసుకునే బుల్లెట్ ట్రైన్ కేటాయించి వాళ్ళ రాష్ట్రం మొత్తానికి వాళ్ళు 9,110 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి నేను చెప్తాను, రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది, ప్రత్యేక హోదాలు అన్యాయం జరుగుతుంది, విభజన హామీలు అన్యాయం జరుగుతుంది, అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అందరూ కూడా వామపక్షాలు అయితే మొట్టమొదటి ఉద్యమంలో ఉన్నారు, ఇవాళ అందరూ కలిసి పోరాడాలి. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నీతి నిజాయితీ నిబద్ధత కనుక ప్రత్యేక హోదా మీద భావితరాలు ఉంటే తక్షణమే అఖిల పక్ష కమిటీ చేసి యుద్ధానికి సిద్ధంగాండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పోటీల్లో 2వ రోజు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో క్రీడాకారులు పోటీ పడ్డారు. ఫిబ్రవరి 3 వరకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ రోడ్లో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల జిల్లా కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి కె. రఘు తెలిపారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న యువతి యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని కోరారు. జాబ్ మేళాలలో ఎల్ఐసి,
పేటీఎం సంస్థలు ప్రత్యేకంగా హాజరవుతాయని తెలిపారు. పదవ తరగతి ఇంటర్ డిగ్రీ వరకు విద్యార్హత కలిగి 19-35 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు వారి బయోడేటా, విద్యార్హత, ధృవీకరణ పత్రాలు, జిరాక్స్, ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 9652065235 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. కాళేశ్వర మస్తాన్ వలీ బాబా 132వ ఉరుసు మహోత్సవాలు భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని బాబాని దర్శించుకుంటున్నారు. జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్, ఆ పార్టీ జిల్లా అధ్యకులు గాద వెంకటేశ్వరరావు ఉరుసు మహోత్సవంలో పాల్గొని బాబాకు చద్దర్ గంధం సమర్పించారు. బాబా దర్శనం అనంతరం వారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాళేశ మస్తాన్వలీ బాబా ఆలయ ధర్మకర్త రావి రామ్మోహన్ రావు, జన సైనికులు పాల్గొన్నారు. అందుబాటులో తెచ్చి భక్తులందరికీ కూడా ఏదైనటువంటి ఇబ్బంది కలగకుండా సుమారుగా రోజుకి 30,000 మందికి అన్నదానం చేసినటువంటి రాము గారికి, మాకు అవకాశం కల్పించినటువంటి రాము గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే ఇక్కడ ఈ దర్గాకు వచ్చే వాళ్ళు కూడా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి కూడా ఈ దర్గా గురించి వింటూ ఉన్నాం. మేము ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకు అతీతంగా హిందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, ఇక్కడ ఉన్నటువంటి జైన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న జైన్స్లో ఉన్నటువంటి పర సిక్కులు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ రావడం, ఈ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొని తమ కోరికల్ని ఈ దర్గా మస్తానయ్య గారికి చెప్పుకొని వెళ్ళడం, వారి కోరికలు తీరిన తర్వాత మరలా ఇక్కడ ముడుపులు చెల్లించడం కూడా జరుగుతుంది. ఇక్కడ వంశపారంపర్యంగా ఈ దర్గా దగ్గర అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకందరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్సవాలు చేయటం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఒక మతం కాదు, అన్ని మతాల వాళ్ళు. సో అలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాము గారికి నా తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ఏ రకంగా అయితే ఇక్కడ మతాలకి సంబంధం లేకుండా అన్ని మతాలు కలిసి ఇక్కడికి వచ్చి ఆరాధిస్తున్నారో, ప్రజలందరూ కూడా అలానే ఉండి మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలని చెప్పేసి, ప్రజలందరూ కూడా ఎలాంటి విద్వేషాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించిన రాము గారికి ధన్యవాదాలు చెప్తాను. ఇవి ఇప్పటి వరకు వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.